వెల్కమ్ టు ఐఫ్రేమ్స్ మీడియా స్పోర్ట్స్ అప్డేట్స్. ఐపీఎల్ 2022 సీజన్లో పేలవ ఫామ్తో సతమతమవుతున్న విరాట్ కోహ్లీతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను కూడా విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉన్నామని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన కోహ్లీ కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ ఆటతీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ అతని ఫామ్పై దాదా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఫామ్లోకి వస్తాడంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లీతో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై కూడా గంగూలీ స్పందించాడు. కోహ్లీ ఒక్కడే కాదు, రోహిత్, కేఎల్ రాహుల్ సహా మిగతా సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాం. కోహ్లీని పూర్తిగా పక్కన పెడతామనే వార్తల్లో వాస్తవం లేదు. ఒకవేళ అతను సౌత్ ఆఫ్రికాతో సిరీస్ ఆడాలనుకుంటే మాత్రం ఆడుతాడు. ఏదైనా అతన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. కరోనా భయంతో ఐపీఎల్లో బయో బబుల్ను ప్రవేశపెట్టాం. దేశంలో కరోనా కేసుల్లో పురోగతి లేదనిపిస్తే ఐపీఎల్లో బయో బబుల్ను తొలగించే అవకాశం ఉంది. కానీ ఏదైనా వేచి చూస్తే మంచిది, ఎందుకంటే కోవిడ్ మనతో పాటు మరో 10 సంవత్సరాలైనా ఉంటుంది. దానిని మనం అలవాటు చేసుకోవాలి. ఆటగాళ్ల శ్రేయస్సు కొరకే బయో బబుల్. కరోనా తగ్గిందంటే ఆటోమేటిక్గా బయో బబుల్ మాయమవుతుందంటూ దాదా పేర్కొన్నాడు.